శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయనమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మేషరాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి ఏ వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయో వాళ్ళకి కలిసి వచ్చే రంగులేంటో వారాలేంటో తేదీలేంటో మేషరాశి వాళ్ళు ఏ పరిహారం పాటిస్తే జీవితం మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశి వాళ్ళు డబ్బులు ఎక్కువగా దాచిపెట్టే వాళ్ళు కాకపోయినప్పటికీ డబ్బులు బాగా సంపాదించాలని కోరుకుంటారు అలాగే డబ్బులు బాగా ఖర్చు చేయాలని కూడా కోరుకుంటారు అయితే అనవసరమైన వాటిని కొనుగోలు చేయటం అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రం ధనాన్ని కొద్దిగా నష్టపోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు మేషరాశి వాళ్ళు అనవసరమైనటువంటి వాటిని కొనుగోలు చేయకూడదు అనవసరమైనటువంటి వాటికి పెట్టుబడులు పెట్టకూడదు మేషరాశి వాళ్ళు ఎప్పుడు ప్రస్తుతం గురించే ఆలోచిస్తారు కానీ భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించరు అలాగే ఖర్చు పొదుపు వీటి గురించి ఇతరులకు సలహాలు ఇస్తారు కానీ వాళ్ళు మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లో పాటించరు అలాంటి లక్షణం ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచే మేషరాశి వాళ్ళకి అదృష్టం ప్రారంభమవుతుందని చెప్పుకోవాలి వీళ్ళు పరిశ్రమలు వ్యాపారాల ద్వారా ధనాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన రంగాలు మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి ఆటోమొబైల్ ఇంజనీర్స్గా క్రిమినల్ లాయర్లుగా మేషరాశి వాళ్ళు బాగా రాణిస్తారు ఆట వస్తువుల వ్యాపారం చేస్తే రాణిస్తారు ఆర్టిస్టులుగా రాణిస్తారు న్యూరో సర్జన్స్ పైలట్స్ వంట వాళ్ళు పోలీసులు మిలిటరీ రంగం ఈ సెక్టార్స్లో కూడా మేష్రాసి వాళ్ళు బాగా రాణిస్తారు బాక్సింగ్ రంగంలో కూడా రాణిస్తారు సున్నం వ్యాపారం ఇసుక బట్టీల వ్యాపారం వీటిలో కూడా రాణిస్తారు పెయింటర్స్గా క్రీడాకారులుగా మేష్రాసి వాళ్ళు రాణిస్తారు ఇనుము ఉక్కు పనిచేసే వాళ్ళుగా రాణిస్తారు అగ్నిమాపక సిబ్బందిగా రాణిస్తారు పరిశ్రమలు మిల్లుల్లో పనిచేసే వాళ్ళుగా రాణిస్తారు అలాగే హోటల్ వ్యాపారం కలిసి వస్తుంది అగ్రికల్చర్ వ్యవసాయం కలిసి వస్తుంది మందుల వ్యాపారం కలిసి వస్తుంది టీవీ కరెంటుకి సంబంధించిన వ్యాపారాలు కూడా మేషరాశి వాళ్ళకు బాగా కలిసి వస్తాయి మేషరాశి వాళ్ళకు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు అలాగే మేషరాశి వాళ్ళకు కలిసి వచ్చేటటువంటి వారాలు మంగళవారం శుక్రవారం శనివారం ఆది సోమవారాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి మిగతా వారాలు మాత్రం అనుకూలం కాదు మేషరాశి కలిసి వచ్చే తేదీలు ఆరు ఎనిమిది తొమ్మిది వాళ్ళ అదృష్ట సంఖ్యలు కూడా ఆరు ఎనిమిది తొమ్మిది అని చెప్పుకోవాలి ఈ సంఖ్యలు బాగా కలిసి వస్తాయి మేషరాశి కలిసి వచ్చే రంగులు నారింజ రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు అలాగే మేషరాశి వాళ్ళు జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏంటంటే వీలైనప్పుడు ఆవు నెయ్యి కానీ కర్పూరం కానీ పళ్ళు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వాలి శంఖం దానం చేసినా కూడా జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే మేషరాశి వాళ్ళు జీవితంలో తొందరగా పైకి ఎదుగుతారు దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి